మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? కాంగ్రెస్ బీజేపీ వద్దనడంతో కొద్ది రోజులు సైలెంట్ అయిన మల్లారెడ్డికి మరో పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందా? ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చింది? మల్లారెడ్డికి ఆఫర్ ఇచ్చిన ఆ పార్టీ ఏది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి మల్లారెడ్డికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కష్టాలు మొదలైనట్టయ్యాయి. పార్టీ మారేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడం, తన కళాశాల అక్రమాలపై అధికారులు కొరడా జులిపించడం, తన యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తదితర ఘటనలతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి సమయంలో మల్లారెడ్డికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. టీడీపీ మల్లారెడ్డి వైపు చూసినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ రమ్మంటోందని, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తానంటున్నారని, పోతే ఎలా ఉంటుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీలు వద్దనడంతో తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలతో మల్లారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. సొంత ఆస్తులను కాపాడుకోవడంతో పాటు రాజకీయంగా ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు మల్లారెడ్డి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తన అనుచరగణం పేర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ పార్టీ పుంజుకుంటుందని మల్లారెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావడం, పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతోనే ఉండడంతో తనకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి అండతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి తన విద్యా సంస్థలపై దాడులను అరికట్టాలని, కేంద్రంలో తన పనులను చక్కబెట్టుకోవాలని చూస్తున్నట్టు మల్లారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి చామకూర మల్లారెడ్డి టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, పార్టీ చతికిలపడ్డంతో మల్లారెడ్డి 2016లో కారు పార్టీలోకి జంప్ అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తన విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం దూకుడు పెంచింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోనూ మంతనాలు జరిపినట్టు ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కాషాయ పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరినట్టు తెలిసింది. దీంతో రెండు జాతీయ పార్టీల ద్వారాలు మూసుకుపోవడంతో టీడీపీలో చేరాలని తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంతో మల్లారెడ్డి ఈ పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నందున అధ్యక్ష పదవిని పొందాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి టీడీపీలోకి వెడుతున్నట్టు తన అనుకూల సోషల్ మీడియాతో విస్తృత ప్రచారం జరుగుతోంది. దాన్ని మల్లారెడ్డి అధికారికంగా ఖండించలేదు. దాంతో త్వరలో ఆయన పసుపు కండువా కప్పుకుంటారన్న ప్రచారం జోరందుకుంటోంది.